వ్యామి దేవుని స్వరము అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం మహాఘణత వహించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చింటుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఆకర్షించి పరిశుద్ధాత్మ యుద్ధకు నడిపించమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోక తండ్రి ఆ మేన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు వెంకటేశ్వరరావు గారు ప్రభుకుమార్ కీర్తి జ్యోతి వీరు యనమల కుదురు గ్రామము పెనమలూరు మండలము కృష్ణా జిల్లా వీరు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు సుమారు అరవై సంవత్సరాలు దేవుని సంఘంలో పరిచారకురాలుగా ఉండి ఇది ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది నందు ప్రభునందు నిద్రించారు కాబట్టి విడవబడిన వీరి కుటుంబము బిడ్డల కొరకు మరి మిరియాల రేణుకా గారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రణిత్తు బిడల విషయంలో ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించుగాక ఆ మేన్ ఈ దినమున మనము పరిశుద్ధాత్మ కార్యములు ఇరవై ఆరవ భాగాన్ని మనము చదువుకుందాం పోయిన వారంలో పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలని ధ్యానించాం అందులో పౌలు కొరింతులు చేసిన పరిచర్య అతనితో పాటు సహకరించిన అకుల ప్రిస్కిల్లా అలాగే శీలా తిమోతి వీరిని గూర్చి వీరి పరిచర్యను గురించి మనము నేర్చుకున్నాం మరి యూస్తూ ఏ విధంగా వీరికి మరి భక్తి తీతియు తీతియుస్తూ అను వారు ఎలాగే తనకు ఆశ్రయం ఇచ్చారో మరి పౌలు భయపడక వారి యూదులతో గ్రీస్ దేశస్తులతో దేవుని వాక్యాన్ని ఏ విధముగా తర్కించాడో అనేకులు విశ్వసించి ప్రభు ప్రభునాములో బాప్తిసం పొందారు అని మనం చూస్తాం ఈ ఈరోజు మనము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ చరం నుండి చదువుకుందాం గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం మెదడు అతన్ని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనుడను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లీను యూదులారా ఇది ఒక అన్యాయం కానీ చెడ్డ నేరము కానీ అయినలా నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గుర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనడి ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని పీఠం ఎదుట నుండి తోలివేశను అందరూ సమాజ మందిరపు అధికారి అయిన స్వస్థనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి అయితే గల్లిను వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు ఇక్కడ మనం చూసినప్పుడు గల్లియోను కొంచెము మరి మంచి వ్యక్తిగానే కనబడుతున్నాడు మరి ఇతను అధిపతిగా ఉన్నాడు అకయాకి మరి అకయ్యా అనేది ఆ దినాల్లో చాలా ముఖ్యమైన ప్రాంతమై ఉన్నది మరి అకయా మీదుగా అనేక నేషనల్ హైవేస్కి వెళ్తున్నాయి ఇది మరి ఈ ఏథెన్స్కి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు అక్కయ్య అనేది ఓడరేవుగా కూడా ఉంది కొరింతు ఎలాగూ మరి ముఖ్య పట్టణమో ఓడరేవునకు ప్రసిద్ధి కలదో దినాల్లో గొప్ప వ్యాపార కేంద్రముగా ఎలా ఉన్నదో అదేవిధంగా అకయా కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశము యూదులకు గ్రీకులకు రోమున్లకు ముఖ్య నగరమని మరి ఒక బహు జనాభా కలిగిన పట్టణమని కూడా చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం చూసినప్పుడు గలియోను అకయాక్ అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠ మెదడుకు అతన్ని తీసుకొని వచ్చారు పౌలను న్యాయపీఠం దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న నేరారోపణలు ఏమిటంటే వీడు ధర్మశాస్త్రమునకు మనకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పి అసలు ధర్మశాస్త్రం ఎక్కడుంది కొలసై రెండు పదమూడు పదిహేనులో చెప్పబడిన విధంగా యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును కొట్టివేశాడు మే పది ఆ ధర్మశాస్త్రమును ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును సిలువతో మేకులకు కొట్టి బాహాటంగా వేడుకకు కనపరిచాడు దాన్ని రద్దు చేశాడు అని లేఖనాలు చెబుతూ ఉంటే వీళ్ళేమంటున్నారు వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా లేక వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడు ధర్మశాస్త్రము మోసే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది విశ్రాంతి దినము సబ్బాతు దినము శనివారం దేవుని ఆరాధించాలి అని చెప్తా ఉంటే అపోస్తులు ఏమని చెప్తున్నారు శనివారం కాదు ఆరాధించవలసింది ఆదివారము చూడండి అపోస్తుల కార్యము రెండో అధ్యాయములు పెంతి పండుగ దినము ఎప్పుడు వచ్చింది చరిత్రలో అది ఆదివారం వచ్చిందని పరిశుద్ధాత్ముడు ఆ రోజు కొమ్మరించబడ్డాడని నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కొమరించబడ్డాడని వారందరూ అన్య భాషలతో మాట్లాడారని సంఘము ఆవిర్భవించింది చరిత్రలో సంఘము స్థాపించబడిన రోజు ఏ రోజు పెంతెకోస్తు రోజు అనే పండుగ రోజు ఆ రోజే మూడు వేల మంది బాబు పొంది అనగా మారు మనసు పొంది సంఘములో చేర్చబడిన రోజు ఆ తరువాత వారు అపోస్తుల బోధ యందు సంఘ సహవాసమందు ప్రార్థన ప్రార్థన చేటెందు రొట్టె విరుచుటెందు వారు ఎడతీక ఉన్న దినాలు మనకు గుర్తుకొస్తున్నాయి ఆ తర్వాత ఐదు వేల మంది పురుషులు ఒకే రోజు పేతురు బోధ ద్వారా రక్షణ పొంది ప్రభువులో చేర్చబడినట్లుగా మనం చూస్తాం అనుదినము మరి రక్షణ పొందుచున్న వారిని ప్రభు వారితో చేర్చుచుండెను సంఘము స్థాపించబడింది భూలోకములో దేవుని రాజ్యము స్థాపించబడింది వచ్చేసింది రాజ్యము అయితే వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లీయోను యూదులారా ఇది ఒక అన్యాయం కానీ చెడ్డ నేరము కానీ నెడలా నేను మీ మాట వినుట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదం అయితే మీరే దాన్ని చూచుకొనడి ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి ఇక్కడ మనం చూసినప్పుడు అయా ఇది మీ మతంకు సంబంధించిన విషయం ఇవి మీ ఆంతరంగిక విషయాలు ఇవి రాజ్యమును గురించి రోమా పౌరసత్వాన్ని గురించి కానీ రోమా ప్రభుత్వాన్ని గురించి కానీ ప్రభుత్వానికి చెందిన విషయాలు కావి ఇవి మీ మత సంబంధమైనవి మీ పేళ్ళు ఏమిటో మీ ఏమిటో మీ ధర్మశాస్త్రం ఏమిటో అది మీరు ఇతను మాట్లాడుతున్నట్లయితే అది మీరే విమర్శ చేసుకోండి ఇది మీ ఆంతరంగిక విషయాలు ఇవి బాహ్యపరమైనవి కావు కాబట్టి వీటిని గురించి మేము న్యాయం చేయలేము ఇవి మత సంబంధమైన విషయాలు కాబట్టి వీటిలో అందరికీ స్వాతంత్రం ఉంటుంది వాక్ ఉంటుంది అని చెప్పి వారిని విడిచిపెట్టేశాడు వారిని న్యాయపీఠ ఎదుట నుండి తోలివేశాడు వచ్చిన వాళ్ళందరినీ తోలివేశాడు అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారైన స్వస్థనేస్సును పట్టుకొని ఇక న్యాయపీఠం అయిపోయింది సమాజ మందిరపు అధికారిని పట్టుకున్నారు స్వస్థినేసును పట్టుకున్నారు పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్ట సాగిరి యూదులంతా కొడుతున్నారు స్వస్థినేసును అయితే గల్లియోని వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు కొట్టుకుంటే కొట్టుకోండి తిట్టుకుంటే తిట్టుకోండి తన్నుకుంటే తన్నుకోండి గుద్దులాడితే గుద్దులాడుకోండి మాకైతే సంబంధం లేదు అని చెప్పి గల్లీయోను ఈ విషయంలో లక్ష్య పెట్టలేదని మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూసినప్పుడు పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఇరుషలేమును సందర్శించుట పౌలు ఇంకొన బహుదినములు అక్కడ ఉన్న తర్వాత లేదా సెలవు పుచ్చుకొని తనకు మురుక్కుబడి ఉన్నందున కేంక్రీలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు ఆకు బయలుదేరును క్రిస్కిల్లాకులను వారు అతనితో కూడా వెళ్ళి వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను కొంత కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ అద్దకు తిరిగి వచ్చునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెస్సు నుండి బయలుదేరినో తరువాత కైసరే రేవున దిగి ఇరుషలేవునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగి అంత్యోకయకు వచ్చను అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతం వందును పురుగియాయందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను ఇది పౌలు రెండవ మిషనరీ ప్రయాణము పౌలు యొక్క ప్రపంచ సువార్త ఇది రెండవ మిషనరీ ప్రయాణము ఈ కొరింతు పట్టణములో పద్దెనిమిది మాసములుండి అక్కడ దేవుని వాక్యమును ప్రకటించి అనేకులకు పాప్టీ ఇచ్చాడని మనం చూస్తాం ఇక తర్వాత పౌలు అక్కడ నుండి బయలుదేరి సహోదరుల దగ్గర సెలవుచ్చుకొని మురుక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరిను ఇక్కడ సిరియా ఏ సిరియా సిరియాలు రెండు చూసాం మనం ఒక్కటి అంత్యోకయలో ఉన్న సిరియా రెండవది రెండవ సిరియా ఎక్కడుంది అని మనం చూసినప్పుడు పిసిదియాలో ఉన్నటువంటి సిరియా కనుక రెండు సిరియాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి రెండు అంత్యోకయలు మనకు కనబడుతున్నాయి మొదటి అంత్యోకయ సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయ రెండవది పిసిదియాలో ఉన్నటువంటి అంతి ఒకయా ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు వాడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు సిరియా అన్న అంతి అన్న ఒకటి వారు అతనితో కూడా వెళ్ళిరి ఎందుకు వెళ్ళాడు పౌలు కేంక్రియకు అని మనం చూసినప్పుడు తనకు మృక్కుబడి ఉన్నందున అందుచేతనే దీన్ని బట్టి మరి చరిత్రకారులు ఏమని భావిస్తున్నారు పౌలు బ్రహ్మచారి అతడు వివాహం చేసుకొనలేదు తర్వాత మూడవది అతడు నాజీరు చేయబడినవాడు చరిత్రలో మనం పాత నిబంధన గ్రంథంలో నాజీరు చేయబడిన వ్యక్తులు మనకు ఇద్దరు ముగ్గురు కనబడతారు ఎవరు వాళ్ళు సంసోను మొదట నాజీరు వ్రతం చేయబడినవాడు అయితే అతడు దాన్ని నిలుపుకోలేదు రెండవది ఏలియా అలాంటి వ్యక్తి మూడవది బాప్తి స్మితి యుహాను అలాంటి వ్యక్తి అలాంటి వారిలో పౌలు ఒకడు ఇతడు కూడా నాజీరు చేయబడిన వాడని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు కనుక అతడు తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అంటే అయా నేను కూడా యూదుణ్ణే ఎందుకంటే మరి నేను అన్యుణ్ణి కాదు నేను తల వెంట్రుకలు కత్తిరించుకుంటున్నాను నేను నాజీరు చేయబడిన వాడిని అని చెప్పి యూదులకు తెలియడానికి అతడు ఆ వెంట్రుకల్ని కత్తిరించుకున్నాడు అంతేగాని అది ఒక ఆచారమో లేకపోతే సాంప్రదాయమో లేకపోతే మొక్కుబడో కాదు అని మనం తలంచాలి వారు ఎఫ్ఎస్కు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను ఇప్పుడు ఎఫ్ఎస్కి వచ్చాడు అక్కడ యూదులతో సమాజ మందిరానికి వెళ్ళాడు వాళ్ళతో తరకిస్తున్నాడు ఎఫ్ఎస్లో ఏం జరిగింది కొంత కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వచ్చునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫ్ఎస్ నుండి బయలుదేరను తరువాత కైసరేర్యమున దిగి ఇరుషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగాడు పేతురు కాలంలో యోహాను కాలములో యాకోబు కాలములో సంఘం ఎక్కడుంది ఇరుషలేములో ఉంది ఇరుషలేము కేంద్రస్థానముగా ఆది అపోస్తులు పనిచేశారు పౌలు పర్ణబాలు ఎప్పుడైతే స్వార్థకు బయలుదేరారో రెండవ కేంద్రస్థానం ఏదైంది అంతి అయిన వారు కేంద్రస్థానముగా చేసుకున్నారు ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాడు ఆ మొదటి కేంద్రస్థానమైన స్థానమైన లేమునకు వెళ్ళాడు వారిని కుశల ప్రశ్నలు అడిగి మళ్ళీ అంతి వచ్చాడు రెండవ కేంద్రస్థానానికి వచ్చాడు అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతం పృగ్యాయందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను ఇప్పుడు మనం ఇరవై నాలుగు వచ్చిన చదుదాం ఇరవై నాలుగు నుండి మనం చదివినప్పుడు అప్పల్లో యోను విద్వాంసుడు అక్కయాలు ఎఫ్ఎస్సులు పరిచర్య ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు చూద్దాం ఇరవై నాలుగో వచ్చినం నుండి అలెక్జంద్రియా వాడైన అప్పల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడైయుండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి వ్యవహారు బాప్తీసు మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను ప్రిస్కిల్లా ఆకులాయి విని అతని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసిదపరిచిరి తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొని సహోదరులు సహోదరుడు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసాను వేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించువచ్చను చూడండి ఇక్కడ మనకు అపోల్లోయోను అనే వ్యక్తి కనబడుతున్నాడు అలెక్సంద్రియా వాడైన అపోల్లో అలెక్సంద్రియా అనే పట్టణము నాటి దినాల్లో చాలా ప్రఖ్యాతి కలిగిన నగరము ఈ పట్టణమే లో నుండి చాలామంది విద్వాంసులు మేధావులు బయలుదేరారు కనుక ఇది చరిత్రగా చరిత్రాత్మకమైన నగరము అలెక్సాంద్రియా ఇక్కడే బైబులు డెబ్బై మంది పెద్దల చేత హెబ్రీ భాష నుండి గ్రీకులోనికి అనువదించబడింది ఏడీ డెబ్బైలో అని మనం చూస్తాం కనుక అలెగ్జాండ్రియా చాలా మరి పురాతనమైన ప్రసిద్ధి చెందిన నగరము ఈ నగరము నుండి అపోలో అనే ఒక వ్యక్తి బయలుదేరాడు అతడు ఒక యూతుడు ఎఫ్ఎస్కు వచ్చాడు అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉన్నాడు లేఖనాల్లో ఎవరు ప్రవీణులు పౌలు ప్రవీణుడే అయినా సరే బెరయావారు అంతకంటే ప్రవీణులు పౌలు లాంటి గొప్ప విద్వాంసుడు ప్రవీణుడు చెప్పుచున్న మాటలు గుడ్డిగా వారు విశ్వసించలేదు కానీ పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని వారు అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు లేఖనములను పరిశోధించాలి లేఖనాల్లో దేవుని యొక్క ప్రణాళిక సిద్ధపరచబడింది కనుక లేఖనాల్ని మనము పరిశోధించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది కనుక ఈ అపోల్లోయోనో లేఖనములలో ప్రవీణుడు గొప్ప విద్వాంసుడే స్కాలర్ అని మనం చూస్తాం ఎన్ ఆరియేటర్ గొప్ప ప్రసంగికుడు అయితే అతడికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి ఏమిటంటే అతడు యోహానుభాప్తీసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యోహానుభాప్తీసం తర్వాత యేసుక్రీస్తు పునరుత్డైన తర్వాత మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినా యేసు ప్రభువారు చిత్త చివరిగా శిష్యులకు ఆజ్ఞాపిస్తున్న మాట ఏమిటి ద గ్రేట్ కమిషన్ ఇదిగో భూమి మీదను సర్వ ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను నా శిష్యునిగా చేయండి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనాములు వారికి బాప్ మిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గై కొనవల్లని వారికి బోధించుడి బోధించుడి ఇది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంతటా వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి మార్కు వార్త పదహారో అధ్యాయం పదహార వచ్చినములో ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి నమ్మి బాబు తీసుకుందిన వాడు రక్షించబడును నమ్మని ప్రతి వారి శిక్ష విధించబడును అంతటా వారు బయలుదేరి వాక్యం అంతటా మరి అనేక సూచిక్రియలతో అద్భుతాలతో రుజువులతో దయ్యవులను వెళ్ళగొడుతున్నారు చనిపోయిన వారిని లేపుతున్నారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారందరూ స్వస్థపరచబడుతున్నారు అనేక అద్భుతాలు సూచిక్రియలు వారి వలన జరుగుతూ వెంబడిస్తూ వచ్చాయి కనుక ఇక్కడ మనం చూచినప్పుడు ఈ అప్పుల్లో యోహాను బాప్తీసాన్ని మాత్రమే తెలుసుకున్నవాడైనను ఆత్మ ఎందు తీవ్రపడి గొప్ప ప్రేరణ కలిగినవాడు జిజ్ఞాస కలిగినవాడు ఆత్మలో మంట కలిగినవాడు రోషము కలిగిన దైవజనుడు అయితే ఏసును గుర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడరంభించను కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు తుస్మంటే పారిపోతారు అలాంటి వాళ్ళని నమ్మబాకండి దేవుని కొరకు ప్రాణాలు పెట్టేవాళ్ళు అంచెదినాల్లో కావాలి పారిపోయేవాడు కాదు కొన్ని కొన్ని సంఘాలు వచ్చాయి నడి మీద ఏ సంఘం అంటే మాది కోడి పుంజుల సంఘం అన్నాడు కోడిపుంజుల సంఘం ఏంటయ్యా అన్నాను కోడి అంట పేతురుగారైన అబద్ధం ఆడాడంట కానీ కోడి నిజం చెప్పిందంట మూడుసార్లు కూసిందంట యేసుప్రభు సిలువేయబడినప్పుడు అంచేత మేము పేతురుగారిని పక్కన పెట్టామండి కోడిపుంజులను నమ్మాము అందుచేత మాది కోడి పుంజుల సంఘం అంటున్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన అంటున్నాడు మీరే సంఘం ఏంటి మాది పిక్కబల సంఘం అండి పిక్కబల సంఘం ఏంటయ్యా యాకోబు గారంట ఒక రాత్రంతా పెరుగులాడి దేవునితో పోరాడి చేయిము పొందాడంట అందుచేత వారిది పిక్కబల సంఘము ఒకటిది పిక్కబాల సంఘం అయితే ఇవన్నీ విజయవాడలోనే ఉన్నాయి ఒకటి కోడిపుందుల సంఘం ఇన్ని సంఘాలు లేవు బైబుల్లో దేవుని సంఘము అని ఉంది లేదా క్రీస్తు సంఘము అని ఉంది ఈ రెండు సంఘాలే ఉన్నాయి ఇంకే సంఘాలు లేవండి కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన ఆరంభించరు ప్రిస్కిల్లాకులాయి విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి అకులా అనే అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అపోల్లోను చేర్చుకున్నారు దేవుని మార్గాన్ని దేవుని సంకల్పాన్ని దేవుని ప్రణాళికను దేవుని చిత్తాన్ని పూర్తిగా ఈ అపోల్లో యోనికి వివరించారు చూడండి అపోల్లో యోను లేఖనాల్లో ప్రవీణుడు విద్వాంసుడైనను వ్యవహార బాప్తిస్ మాత్రమే తెలుసుకున్నాడు నికోదేము లాంటి వాడని మనకు తెలుస్తుంది నికోదేము మరి ఎనభై ఉన్నాయి ధర్మశాస్త్రములో ప్రవీణుడు పండితుడు యూదులకు అధికారి రాత్రివేళ ఏసుని కలుసుకొని బోధ కూడా క్రొత్తగా జన్మించటానికి లేదా నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు అప్పుడు అన్నాడు నీవు యూదులకు బోధకుడు కూడా ఈ సంగతులు నీకు తెలియవా ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు ఈ అప్పుల్లో కూడా విద్వాంసుడే ప్రవీణుడే కానీ యోహాను బాప్తిస్ మాత్రమే తెలుసుకున్నాడు అందుచేత ప్రిస్కిల్ల అక్కుల అతన్ని కలుసుకొని దేవుని మార్గమును అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విసిద్దపరిచారు తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునే వల్లని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఇప్పుడు ఈ అప్పుల్లో కొరింత నుండి బయలుదేరి అకయాకు వస్తు వెళ్తున్నానని చెప్పినప్పుడు అకులా కులా అక్కడ ఉన్న వారికి సిఫారసు ఉత్తరాలు రాసి ఇదిగో అప్పుల్లో వస్తున్నాటితను చేర్చుకోండి ఇతను విశ్వాసం గలవాడు మంచివాడని చెప్పి సహోదరులను ప్రోత్సాహపరిచారు శిష్యులకు రాసి పంపించారు సిఫారసు లేఖలు రాశారు అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు తర్వాత ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండిస్తూ వచ్చాడు కొంచెమే తెలుసుకున్నాడు కానీ గట్టిగా బోధిస్తున్నాడు ప్రకటన గ్రంథములో యేసు నీకు కలిగినది కొంచెమే అయినా దాన్ని గట్టిగా పట్టుకో నీకు జీవ కిరీటం ఇస్తాను సహోదరుడా నీ విశ్వాసమును నీవు గట్టిగా పట్టుకోవాలనించే దినాల్లో ఇది దినాల్లో నీ జీవితమును నీ విశ్వాస జీవితమును నీవు గట్టిగా పట్టుకొని ఏసుక్రీస్తు నమ్మకంగా వెంబడించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడా మనోహరుడా నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించి యోని ఏ విధముగా లేఖనాలను విసిద్దపరిచాడో యూదులతో బహిరంగంగా గట్టిగా బోధించాడో అలాంటి ధైర్యము ప్రవీణత్వము నిపుణత లేఖనాల్లో ప్రవీణత ప్రతి ఒక్కరికి పరిశోధించి అనుభవముదై చేయమని ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఇదిగో మిర్యాల రేణుకా గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వించి వర్ధులు చేయమని ఈ మనవలోని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమి నామన ప్రార్థించతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏ సూకరిస్తే కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని యొద్ నుండి వచ్చే అన్నీ సహవాసమైన సన్నిధి ఊలో సకల నుండి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన సముఖంలో ఉండి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన దాసురుదాసురాడతో సదాకాలమైన ఉండి నడిపించునుగాక ఆమెన్ ఏ సురక్తమే జయం రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం సంపూర్ణ విజయము కలుగునుగాక హామీన్ గాడ్నెస్ యూ అందరికీ వందనములు అందరికీ వందనము